ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రభుత్వ పథకాల అమలులో దేశానికే ఒక ఆదర్శంగా నిలుస్తా ఉంది. ఈరోజు అత్యంత పారదర్శకమైన విధానాలు జవాబుదారీ పద్ధతుల్లో అవలంబిస్తుండడం వల్ల రాష్ట్రంలో ప్రభుత్వ కార్యక్రమాల్లో అవినీతి గణనీయంగా తగ్గింది. ఉదాహరణకి ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ ఇండియా సంస్థ నిర్వహించిన ఇండియా కరప్షన్ సర్వే 2018లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవినీతి రాష్ట్రాల్లో 11వ స్థానంలో నిలిచింది. అట్లాగే అవినీతి తక్కువగా ఉండే రాష్ట్రాలకు తీసుకుంటే 3వ స్థానంలో నిలిచింది. గత సంవత్సరం అవినీతి ఉన్న రాష్ట్రాల్లో 6వ స్థానంలో నిలిస్తే ఒక్కసారిగా 11వ స్థానానికి పడిపోవడం అనేది, అవినీతి లేని రాష్ట్రాల్లో 3వ స్థానంలో ఉండడం అనేది చంద్రబాబు నాయుడు గారి పారదర్శకమైన పాలనా విధానాలకు సాక్షిభూతంగా మనం చెప్పవచ్చు. ఈరోజు రైతుల రుణమాఫీ నేరుగా వాళ్ళ ఖాతాలో జమ చేస్తూ ఉన్నాం. 24,500 కోట్ల రూపాయలు ఎలాంటి మధ్యవర్తిత్వము లేకుండా, ఒక రూపాయి నగదు లావాదేవీ లేకుండా నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తూ ఉన్నాం. అట్లాగే డ్వాక్రా సంఘాల మహిళలకు ఒక్కొక్క మహిళకు 10,000 రూపాయలు ఇస్తూ ఉన్నాం. వాళ్ళకు కూడా నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తూ ఉన్నాం. దాదాపు 6,000 కోట్ల రూపాయలు సాంఘిక సంక్షేమ పెన్షన్లకి, వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు ఇచ్చే పెన్షన్ల కోసం 6,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉంటే, వాటిని కూడా బయోమెట్రిక్స్ ద్వారా వేలిముద్ర వేస్తేనే పెన్షన్ వచ్చే పద్ధతి ప్రవేశపెట్టి అవినీతికి ఆస్కారం లేకుండా చేశాం. అట్లాగే ప్రజా పంపిణీ వ్యవస్థ దేశానికి ఒక ఆదర్శం. ఇట్లా అన్ని ప్రభుత్వ పథకాల అమలులోనూ గణనీయంగా అవినీతిని తగ్గించిన ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవినీతి రహిత రాష్ట్రాల్లో, అంటే అవినీతి తక్కువగా ఉండే రాష్ట్రాల్లో అగ్రభాగాన ఉంది, 3వ స్థానంలో నిలిచింది. అంటే అది తెలుగుదేశం ప్రభుత్వానికి ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ ఇండియా సర్వే ద్వారా లభించిన ఒక గొప్ప కితాబులాగా మేము భావిస్తూ ఉన్నాం. అట్లాంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద కేంద్రం కక్షగట్టి ఈరోజు ఒకవైపు అభివృద్ధిని అడ్డుకుంటా ఉంది, విభజన చట్టంలో ఉన్న అంశాలను అమలు చేయడం లేదు, తెలుగుదేశం పార్టీ నాయకులు సానుభూతిపరులు మద్దతుదారులే లక్ష్యంగా ఐటీ దాడులు చేస్తూ ఉన్నారు. నిన్న చూసాం సీఎం రమేష్ తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు, ఆయన సంస్థల మీద, ఆయన బంధువుల ఇళ్ల మీద ఐటీ దాడులు జరిగాయి. అంటే దేశంలో ఎక్కడ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ప్రశ్నించే పార్టీ ఉన్నా, నాయకులున్నా, వాళ్ళను లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వ రంగ సంస్థలు లేదా స్వయం ప్రతిపత్తి ఉన్న సంస్థలు ఆధారాలతో మాత్రమే కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లాల్సిన సంస్థల్ని పూర్తిగా దుర్వినియోగం చేస్తూ ఉన్నాడు నరేంద్ర మోడీ గారు అనే దానికి తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ ఉదాహరణలు కానీ.